బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి మొదలు కాబోతుంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్లో జైస్వాల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టారు. అటు బౌలింగ్లో బూమ్రాకు తోడు మిగిలిన బౌలర్లు రాణించి ఆల్రౌండ్ షోతో కంగారులను చిత్తు చేశారు. అయితే రెండో టెస్టు పింక్ బాల్తో ఆడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ డే అండ్ నైట్ మ్యాచ్లోనూ తమ జోరు కొనసాగించాలని భారత్ ఎదురు చూస్తుంటే సిరీస్ను సమన్ చేయాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. పర్త్ టెస్టులో అజేయ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో పలు రికార్డులపై కోహ్లీ కన్నేశాడు. అడిలైడ్ టెస్టులో మరో 23 పరుగులు సాధిస్తే డే అండ్ నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ప్లేయర్గా కోహ్లీ ఘనత సాధిస్తాడు. అలాగే పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది. డే అండ్ నైట్ టెస్టులో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ తొలి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రెయిన్ లారా రికార్డును అడిలైడ్ టెస్టులో కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. అడిలైడ్లో లారా 611 పరుగులు చేయగా కోహ్లీ 509 పరుగులు చేశాడు. అయితే మరో 44 పరుగులు చేస్తే సర్ వీవ్ రిచర్డ్స్ను కూడా కోహ్లీ దాడేస్తాడు. అడిలైడ్ వేదికగా అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్టు బ్యాటర్లలో బ్రెయిన్ లారా అగ్రస్థానంలో ఉంటే సర్ వీవ్ రిచర్డ్స్ 2 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 3 స్థానంలో ఉండగా వాలీ హమ్మండ్, లియోనార్డ్ హట్టన్ తరువాతి స్థానాల్లో ఉన్నారు.